మస్టర్డ్ ఫిష్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మస్టర్డ్ ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు పావు కిలో, ఆవాలు ఒక టేబుల్ స్పూన్, తరిగిన టమాటో ఒకటి, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, కారం తగినంత, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు ఆరు, జీలకర్ర ఒక టీ స్పూన్, కరివేపాకు రెండు రెమ్మలు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, ఆవ నూనె మూడు టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేస్తారు? మస్టర్డ్ ఇవన్నీ కలుపుకొని మిక్సీ పట్టాలా? ఓకే, ఫస్ట్ ఆవాలు వేస్తున్నారు. ఆవాలు, ఇది పచ్చిమిర్చి, ధనియాల పౌడర్ కొంచెం, తర్వాత ఎల్లిపాయలు, పసుపు కొంచెం, తర్వాత కొంచెం వాటర్, ఇంకా నీళ్ళ కొంచెం. ఎంత మీ ఆవిడకి హెల్ప్ చేయాలంటే మాత్రం అక్కడి నుంచి అండి. చాలా ఇంకా వేయాలా? చాలు చాలు, అక్కడి నుంచి వేసేస్తారండి మీరు. ఇంట్లో ఎవరు ఎక్కువ గొడవ పడతారు? మీరా ఆవిడ? నేనే చేస్తాను. మీరే చేస్తారా? అవునా? కోపం ఎవరికి ఎక్కువ వస్తుంది? తనకే చాలా ఎక్కువ. చెప్పేసారు తనకే చాలా. ఎవరు కూల్ అవుతారు ఫస్ట్ ఇద్దరులో? నేనే. ఎంత జాలిగా, తనకే కోపం వస్తుంది కానీ ఎవరు కూల్ అవుతారంటే నేనే. ఇంకా కూల్ అవడానికి ఎలా ఉంది? ఎలాగో నార్మల్గానే ఉంటారు కదా ఆయనకి కోపం వచ్చినప్పుడు. ఇప్పుడు వీటిలో చేప మొక్కలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకుంటే. మీ వారు ఉండేటప్పుడు మాత్రం మీరు బాగా డైరెక్షన్ ఇచ్చారు. మీరు ఉండేటప్పుడు మాత్రం చాలా ఆలోచిస్తున్నారు కదా. అన్నీ సరిగ్గా కలుపుకుంటే కొద్దిసేపు అలా పెట్టేస్తే బాగుంటుంది. చేప ముక్కలకంతా పడుతుంది ఇప్పుడు వేసిందంతా. కలిపేసుకున్నారు? అంతా కలిపేసుకొని ఒక సైడ్ పెట్టుకుంటే. మామూలుగా అయితే అది ఎంతసేపు ఉంటే బాగుంటుంది? అలా ఒక 15 to 20 minutes ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు కూడా ఆవు నూనెనా? మస్టర్డ్ ఆయిల్. ఓకే, సో ఇంట్లో మొత్తం ఆవు నూనె వాడతారా అండి లేకపోతే? లేదండి, ఈ డిష్ వాడినప్పుడు వాడతాం. మామూలుగా అప్పుడప్పుడు ఫ్లేవర్ ఆయిల్ చేంజ్ చేస్తే బాగుంటుంది కూడా. అప్పుడప్పుడు ఒకటే నూనె కాకుండా ఇలా వాడుతూ ఉండాలని డాక్టర్ సజెషన్ కూడా. ఓకే, ఇది స్కిన్లెస్ కాబట్టి ఒక 50% ఉడకితే చాలు, ఇస్తే సరిపోతుంది. కొంచెం వేగాలి అంతే. సో ఒక 50% వేగాలన్నారు కదా, ఈలోపు ఇంకో ప్రాసెస్ ఏమైనా ఉందా? అవును ఉందండి. సో పాన్ మార్చుకుందామా? మార్చుకోవాలి. ఇందులో ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, ఇప్పుడు పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, వెల్లుల్లి వేగి వేగాక తీయాలి. అదే తిప్పాను అన్నీ. మీరు ఎప్పుడు చాలు అంటే అప్పుడు దించేద్దాం. తర్వాత ఉల్లిపాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం మగ్గాలి. కొంచెం కరివేపాకు, ఆవ పేస్ట్ ఇలా చేసుకున్నదా, ఆ పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి. అన్ని మిక్స్ చేసుకున్న పేస్ట్ అది. సో ఇవి చూద్దామండి, మళ్ళీ మాడిపోతాయేమో. మళ్ళీ ఒక్కసారి మలుపుదామండి. ఇందులో కొంచెం కారం ఇవన్నీ వేసుకోవాలండి. కారమా? ఇంకా
మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, రిలేషన్ అందరూ ఈ టేస్టీగా ఉన్నాయని ఇవి చేయమంటారేమో. అవునా? ఇంట్లో కొంచెం టమాటా తీసుకోవాలండి, అంత వాటర్ అవుతుంది. మీ చేప ముక్కలు రెడీ, అక్కడ పెట్టేసేయండి. ఇప్పుడు అటు పెట్టేస్తాను, మీకు కావాలన్నప్పుడు తీసుకోవచ్చు. సో నీళ్ళు యాడ్ చేద్దాం, అక్కడ కొంచెం టమాటా ఇందులో మగ్గాలి, కొంచెం వాటర్ వాటర్ ఇదంతా ఉడకాలండి. హైలో పెట్టేసాం, హైలో పెట్టండి. అయిపోయింది, క్లోజ్ చేస్తా. క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. ఓకే, సో మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామండి. ఓకే, ఇందులో ఇప్పుడు చేప ముక్కలు వేసేస్తాం. సో మళ్ళీ లిప్ క్లోజ్ చేద్దామా? ఇవి మళ్ళీ ఒకసారి కలపాలా? టర్న్ చేయాలి. సో ఇప్పుడు చేస్తారా, తర్వాత చేస్తారా? ఇంకా చేసేస్తాను, ఆల్రెడీ ఉడికినాయి కదా. ఎక్కువ కదిపితే కూడా అవి విడిపోతాయి కదా? విడిపోతాయి. సర్వింగ్ బౌల్లో తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఇంకా గరిట ఎందుకండి, యుద్ధాలు యుద్ధం చేయడానికి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకో. మస్టర్డ్ ఫిష్ కర్రీ రెడీ. మస్టర్డ్ ఫిష్ కర్రీ, మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. మస్టర్డ్ ఫిష్ కర్రీ తయారీ విధానం, మిక్సీ జార్లో ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో చేప ముక్కలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దాన్ని కాసేపు నాననివ్వాలి. ఒక ప్యాన్లో ఆవ నూనె వేసి చేప ముక్కలు వేసి వేయించాలి. మరొక ప్యాన్లో ఆవ నూనె వేసి జీలకర్ర, ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో ఆవ పేస్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు వేసి వేగాక కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో వేయించిన చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మస్టర్డ్ ఫిష్ కర్రీ రెడీ.